నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా సిటీ ఛానల్ ప్రేక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలు. భోగి పర్వదిన వేడుకలు గుంటూరులో ఈరోజు వైభవంగా జరిగాయి. ఈ మేరకు తెల్లవారుజాము నుండే వీధి వీధిన భోగి మంటలు వేసి ఆనందోత్సాహాల నడుమ పండుగను జరుపుకున్నారు. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి పర్వదిన వేడుకలు జిల్లా ప్రజలు వైభవంగా జరుపుకున్నారు. సంక్రాంతి పండుగలో మొదటి రోజైన భోగి పండుగను ఆనందోత్సాహాల నడుమ నిర్వహించారు. వీధి వీధిన తెల్లవారుజామున భోగి మంటలు వేసి ఘనంగా జరిపారు. ఉదయాన్నే సాగిన భోగి కాంతుల్లో నగరం ప్రత్యేక కళని సంతరించుకుంది. పిల్లలు పెద్దలు భోగి మంటల వద్దకు చేరుకుని ఆనందోత్సవాలతో గడిపారు. అదేవిధంగా తలంటు స్నానాలు చేసి కొత్త బట్టలు ధరించి ప్రత్యేక వంటకాలను ఆరగించారు. పిల్లలకు భోగి పళ్లు పోసి ఆశీర్వదించారు. ఉన్నవారు లేనివారు అనే తారతమ్యం లేకుండా ఎవరి స్థాయికి తగ్గట్లుగా వారు భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా సాగుతున్నాయి. ఈ మేరకు భోగి పర్వదిన వేడుకలు ఈ రోజు అంగరంగ వైభవంగా నిర్వహించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఆనందోత్సాహాల నడుమ సాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం భోగి పర్వదిన వేడుకలను వైభవంగా నిర్వహించారు. గంగిరెద్దుల విన్యాసాలు, పతంగుల రెపరెపలు, భోగి మంటలు, చిన్నారులకు భోగి పళ్లు పోయడం, వినూత్న సాంస్కృతిక కార్యక్రమాలతో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ప్రత్యేకించి ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మద్దాలిగిరి, మేయర్ కావటి, కమిషనర్ కీర్తి దంపతులు సైతం పాటలకు స్టెప్పులు కలిపి అందరిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ సంక్రాంతి నుండి పాడి పంటలు సుఖ సంతోషాలతో ప్రజలు వర్ధిల్లాలని ఈ సందర్భంగా అతిథులు ఆకాంక్షించారు. సంక్రాంతి పండగ శుభ సందర్భంగా తెలుగు రాష్ట్ర ప్రజలకందరికీ కూడాను భోగి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఆ దేవుడి దయతోటి అన్ని విధాల మన తెలుగు రాష్ట్రం, అలాగే భారతదేశం అంతా కూడాను, అలాగే ప్రపంచం అంతా కూడాను చక్కగా అన్ని విధాలుగా కూడాను ముందుకెళ్లాలని చెప్పేసి, అలాగే పంటలు, పైర్లు, అలాగే అన్ని విధాల ఇండస్ట్రీగా కానీ అన్ని విధాలుగా కూడా రాష్ట్రం ముందుకు వెళ్ళాలని చెప్పేసి ప్రజలకంతా కూడా సుఖ సంతోషాలు కలగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. గ్రామాల్లో ఏ విధంగా అయితే మనం పండుగని నిర్వహించుకుంటామో అదే రీతిలో పట్టణంలో కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేసినందుకు మరొక్కసారి
మేయర్ మనోహర్ నాయుడు గారికి, కమిషనర్ కీర్తి గారికి, అదేవిధంగా పాలకవర్గానికి, సిబ్బందికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా గుంటూరు నగర ప్రజలందరూ కూడా మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ పాలకవర్గం నేతృత్వంలో గుంటూరు మరింత అభివృద్ధి చెందాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవిస్తున్నాం. ఈరోజు ఎన్టీఆర్ స్టేడియంలో మరి 2 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మరి అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం సంక్రాంతి వేడుక కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. గుంటూరు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎంతో భారీగా ఈ కార్యక్రమాన్ని రూపొందిన నగరపాలక సంస్థ దగ్గర నుండి కూడా అలాగే మేయర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి కార్యక్రమాన్ని ప్రవేశించారు. సంక్రాంతి పండగ వాతావరణాన్ని కూడా ప్రతి ఒక్కళ్ళకు కూడా కళ్ళకు కట్టినట్టుగా చూపించాలి. చిన్నపిల్లలకి మరి ముఖ్యంగా ఈ సాంప్రదాయాలు ఏమిటనేది కూడా చూపించాలన్న ఉద్దేశంతో మరి ఈ యొక్క నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మరి ఈ యొక్క సంక్రాంతి వేడుకలు చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఈరోజు గుంటూరు నగర ప్రజలకు ఈ సంక్రాంతి శోభని మేము అందిస్తూ ఉన్నాం. తప్పకుండా నగరంలో ఉండే ప్రజలందరూ చాలా సంతోషంగా సుఖంగా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి అందరికీ కూడా సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ సంవత్సరం మరి తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా పాడి పంటలతోటి విలజిల్లాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తాం. నగరపాలక సంస్థ తరపున అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ సంవత్సరము సుఖంతో సంతోషంతో ఆనందంగా అందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ సంవత్సరం అంతా నడుస్తుందని కోరుకుంటూ మరి ఒక్కసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి సంబరాలు సత్తెనపల్లెలో అమ్మరాన్నంటాయి. భోగి సందర్భంగా భోగి మంటలను మంత్రి అంబటి రాంబాబు వేసి ప్రజలతో కలిసి ఉత్సాహంగా డాన్స్ చేశారు. బంజారా మహిళలు డప్పు వాయిద్య కళాకారులతో కలిసి స్టెప్పులు వేసి ఎంజాయ్ చేశారు. జిల్లా టీడీపీ కార్యాలయం వద్ద భోగి పండుగను ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు వైసీపీ పాలనకు వ్యతిరేకంగా వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. భోగి మంటల్లో 1వ నంబర్ జీవో ప్రతులను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా వైసీపీ ప్రభుత్వం జీవో నంబర్ 1ని తీసుకువచ్చి ప్రతిపక్షాలను అణిచివేసే ప్రయత్నం చేస్తుందని ఈ సందర్భంగా టీడీపీ నేతలు తెనాలి శ్రావణ్ కుమార్, కోవెలమూడి రవీంద్ర ఆరోపించారు. ఎవరైనా మంచి ఆలోచనలతో సంవత్సరాలు ప్రారంభిస్తారు, కొత్తగా పాత విషయాలన్నీ మర్చిపోయి కొత్త విషయాల్లో అందరూ ఆనందంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని ఆలోచన చేస్తూ మంచి కార్యక్రమాలు, శుభకార్యక్రమాలు ప్రారంభిస్తారు ప్రతి సంవత్సరం. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని అశుభ కార్యక్రమాలు, అసలు ఆ మాటకు వస్తే ప్రభుత్వ ప్రారంభమే ప్రజావేదిక కూల్చుకుతో మొదలైంది. అదేవిధంగా ఈ చీకటి జీవోని తీసుకొచ్చి కొత్త సంవత్సరాన్ని మరి ఏ ఆలోచనతో చేస్తున్నారో తెలియదు, కానీ ఖచ్చితంగా ప్రజా వ్యతిరేక కార్యకలాపాలతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. దీన్ని ఎదుర్కొందామన్న ప్రతి ఒక్క ప్రతిపక్షం కూడా, అన్ని రాజకీయ పక్షాలు జీవో రద్దు చేయాలని, జీవోను ఉపసంహరించుకోవాలని కోరుతూ ఉన్నాయి. మొండి ప్రభుత్వం వినట్లేదు. ఈ సైకో పోవాలి, ఈ సైకో లాంటి ప్రభుత్వం పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పారద్రోయాలని చెప్పి ఈ రాష్ట్రం నుంచి ప్రజలు కోరుకుంటున్నారు. ఈ యొక్క నినాదంతో కొత్తగా మేము ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి సైకో పోవాలి, సైకిల్ రావాలనే ఈ ప్రజలకు ఒక అభిష్టాన్ని భగవంతుడు ఆశీర్వదించాలని, ప్రజలందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన శ్రావణ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవిస్తున్నాను. బీజేపీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా భోగిని ఘనంగా నిర్వహించారు. పట్టాభిపురంలోని వివేకానందుడి విగ్రహం వద్ద భోగి మంటలు వేశారు. స్థానిక ప్రజలతో పాటు బీజేపీ నేతలు తాళ్ల వెంకటేష్ యాదవ్, ఈదర శ్రీనివాస్ రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు. పండుగల సాంప్రదాయ విశిష్టత యువత తెలుసుకుని వాటిని కొనసాగించాల్సిన అవసరం ఉందని నేతలు తెలిపారు.
ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అసాంఘిక పనులు కానీ దురహంకారం కానీ అహంకారానికి మించిపోయి చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా సరే బుద్ధి తెచ్చుకొని ఈ యొక్క భోగి పండుగ సందర్భంగా ఆయనకి ప్రతి ఒక్క ఇకనైనా సరే బుద్ధి మార్చుకొని ప్రజలకి సంతోషం ఉండేలా చేయాలని చెప్పేసి కోరుకుంటూ. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి వేడుకలు గుంటూరులో ఘనంగా ప్రారంభమైనాయి. సంక్రాంతి పండుగలో తొలి రోజైన భోగి పర్వదిన వేడుకలను జిల్లా ప్రజలు ఆనందోత్సాహాల నడుమ జరుపుకున్నారు. వీధి వీధిన భోగి మంటలు వేశారు. పిల్లలు పెద్దలు కుటుంబ సమేతంగా భోగి మంటల వద్ద ఆటపాటలతో ఎంజాయ్ చేశారు. ఈ సంవత్సరం నుంచి కొత్త మార్పు వచ్చి అందరికి కూడా ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు మంచి జరగాలని ఈ శుభ సందర్భంగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. చాలా బాగా ఇక్కడ ఉండే యువకులందరూ కలిసి మంచి భోగి పంట మంట వేయటం ఎంతో ఆనందంగా ఉంది. ఈ శుభసూచకంగా రాష్ట్రంలోని మన ప్రజల గుంటూరు పట్టణంలో అందరికీ కూడా హ్యాపీ భోగి అండ్ హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. తెలుగు యువత ఆధ్వర్యంలో ఈరోజు వినూత్న రీతిన ఆందోళన జరిగింది. ఈ మేరకు భోగమంటలు వేసి జాబ్ క్యాలెండర్, సిఐడి కేసులకు సంబంధించిన ప్రతులను దగ్ధం చేశారు. నిరుద్యోగులకు ఉపాధిని కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఈ సందర్భంగా రాయపాటి సాయి ఆరోపించారు. 2021-2023 అట్లాగే ఏదైతే జీవో నెంబర్ 1 ప్రతులను ఈరోజు తగలబెట్టడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్య గొంతులు హరిస్తూ భావ ప్రకటన స్వేచ్ఛను నశింపజేసే విధంగా జీవో నెంబర్ 1 ప్రతి నల్లచడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు, ఇది ప్రజాస్వామ్యాన్ని కలరాయడం తప్ప ఇంకోటి కాదు. అందుకే జీవో నెంబర్ 1ని అట్లాగే కార్యకర్తల పైన పెట్టిన అక్రమ కేసులు, ముఖ్యంగా మా పైన ఈ మధ్యకి సిఐడి కేసులు పెట్టడం జరిగింది తెలుగు యువత పైన. ఆ సిఐడి కేసులు ఎఫ్ఐఆర్ని మొత్తాన్ని పాత వస్తువులుగా భావించి ఈరోజు భోగి మంటల్లో దహనం చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్యాయం అరాచకం రాజ్యం వెళ్తా ఉంది. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పోలీస్ కానిస్టేబుల్ మోడల్ ఎగ్జామ్ జరగనుంది. ఈ నెల 18న నిర్వహించే ఈ పరీక్షకు సంబంధించిన పోస్టర్ను ఎమ్మెల్సీ లక్ష్మణరావు సిపిఎం కార్యాలయంలో ఆవిష్కరించారు. ఏసీ కళాశాలలో ఈ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. జనవరి 22న ప్రిలిమినరీ పరీక్ష జరుగుతూ ఉండడంతో ఈ మోడల్ ఎగ్జామ్ రాయడం వల్ల అభ్యర్థులకు అవగాహన కలుగుతుందని లక్ష్మణరావు తెలిపారు. ప్రిలిమినరీ పరీక్ష కానిస్టేబుల్ సంబంధించి జనవరి 22న జరగబోతా ఉంది. మరి దీనికి సంబంధించి అభ్యర్థుల యొక్క అవగాహన కోసం, ప్రశ్నాపత్రం యొక్క సామర్థ్యం తెలుసుకోవడం కోసం ఒక మోడల్ పరీక్ష డివైఎఫ్ఐ నిర్వహిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 18వ తేదీ 2 గంటల నుంచి 5 గంటల వరకు ఈ పరీక్ష జరుగుతుంది. నిపుణులైనటువంటి పోటీ పరీక్షల్లో అనుభవం కలిగినటువంటి అధ్యాపకుల చేత ఈ ప్రశ్నాపత్రం రూపొందించబడతా ఉంది. మన గుంటూరు నగరంలో కూడా ఏసీ కాలేజీలో 18వ తేదీ 2 గంటల నుంచి 5 గంటల వరకు ఈ పరీక్ష జరుగుతుంది. అందువల్ల పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ సామర్థ్యాన్ని తెలుసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి స్థానిక బ్రాడీపేటలోని 5వ లైన్ 17వ వార్డులో ఈరోజు భోగి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఒకచోట చేరి ఆనందంతో తెల్లవారుజామునే భోగి మంటలు వేస్తూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉల్లాసంగా గడిపారు. ఈ సందర్భంగా గాయత్రీదేవి భోగి పండుగను ఉద్దేశించి పాట పాడి అందరినీ ఆనందింపచేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో టీచర్ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఈ భోగి మరియు సంక్రాంతి కొత్తదనాన్ని ఇవ్వాలని, అందరూ ఆరోగ్యకరంగా ఉండాలని ఆయన కోరుకున్నారు. కొండ గొడుగుగా గోవులు కాచిన కొండ కసి సువుకు గొప్పిళ్ళో. అందరికి భోగి శుభాకాంక్షలు. బ్రాడీపేట 5/17లో ఉండేటువంటి అందరికి కూడా భోగి శుభాకాంక్షలు. బ్రాడీపేట జీవీఆర్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఎస్ఐ కానిస్టేబుల్ రాత పరీక్షకు ఉచిత శిక్షణ ఆరంభమైంది. అంబేద్కర్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యాన డైరెక్టర్ వీరయ్యతో కలిసి సైకాలజిస్ట్ ప్రత్యూష సుబ్బారావు శిక్షణ ఆరంభించారు. కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగ పరీక్షలకు హాజరయ్యే పేద నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇవాళ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి విపరీతమైనటువంటి కాంపిటీషన్స్ వచ్చినాయి. ఈ కాంపిటీషన్ లో సుమారు 5 లక్షల మంది ఈ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకి రాస్తున్నారు. వీళ్లల్లో ఆత్మ నూన్యతాభావం ఉంది. చాలామంది పిల్లల్లో ఆత్మ నూన్యతాభావం ఉంది.
మేము జీవీఆర్ కోచింగ్ సెంటర్ నుంచి అట్లాగే స్టెప్ నుంచి మా ఆలోచన ఏంటంటే విద్యార్థుల్లో ఉన్నటువంటి ఆత్మ నూన్యత భావాన్ని పోగొట్టి వాళ్ళల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి తద్వారా వాళ్ళని శక్తివంతమైనటువంటి యువకులుగా శక్తివంతమైనటువంటి విద్యార్థులుగా వాళ్ళున్న రంగంలో ఉన్న స్థాయి నుంచి ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళేటువంటి పద్ధతుల్లో తీర్చిదిద్దేటటువంటి ఒక లక్ష్యంతో ఈ క్లాస్ నిర్వహించడం జరుగుతూ ఉంది. సిటీ వార్తల సమాప్తం. నమస్కారం.